డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. నాకు పళ్ళ మధ్య సందులున్నాయి. వీటిలో ఆహారం ఇరుక్కున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే ప్లాజింగ్ చేయటం ద్వారా సందులను క్లీన్ చేసుకోవచ్చు అని అన్నారు. అయితే ఈ ప్లాజింగ్ వల్ల పళ్ళ మధ్యలో ఉన్న సందులు ఎక్కువ అవుతాయని భయంగా ఉంది. ఈ సమస్యకు వేరే పరిష్కారం ఏదైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా 25 సంవత్సరాల వయసులో మీకు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయంటే కనుక డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీలో దవడ సైజు ఎక్కువగా ఉండి పళ్ళ మెటీరియల్ తక్కువగా ఉండటం మూలంగా ఈ పళ్ళ సందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ పళ్ళ మధ్యలో సందులు ముందు పళ్ళలో ఉన్నాయా వెనుక పళ్ళలో ఉన్నాయా, జనరలైజ్డ్గా అన్ని పళ్ళలో ఉన్నాయా అనేది చూడాలి ముందు. ఈ ఏదైనా ఈ సందు ఉన్నప్పుడు ఆహారం దాంట్లో ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. ఆహారం నవిలినప్పుడు ఈ హార్డ్ సర్ఫేస్ ఆఫ్ ది టూత్, సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ది గమ్స్ని టచ్ చేయటం మూలంగా అక్కడ గమ్స్ డ్యామేజ్ అవ్వటము, పుళ్ళు పట్టము, ఇన్ఫ్లేమ్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటా ఉంటాయి. సో ఇప్పుడు మీకున్న సందు సైజును బట్టి పెద్ద సందులు ఉన్నాయా చిన్న సందులు ఉన్నాయా చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఫ్లాసింగ్ అనేది పళ్ళ మధ్యలో ఉన్న పాచిని తీయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఎక్కువ ఆహార పదార్థాలు ఇరుక్కుపోయినప్పుడు దానికి ఇంటర్డెంటల్ బ్రష్ల ద్వారానే తీసుకుంటే మంచిది. సో ఫ్లాసింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని. పళ్ళు ఇంటాక్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఫ్లాసింగ్ అనే పద్ధతి ద్వారా రెండు పళ్ళ మధ్యలో ఉన్న పాచిని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే జనరల్ బ్రషింగ్ చేసినప్పుడు పంటి పైభాగం మీద నవలే సర్ఫేస్ మీద ముందు వెనకే క్లీన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తెలియక పళ్ళ మధ్యలో ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మందికి ఫ్లాసింగ్ ద్వారానే ఇంటర్డెంటల్ క్లీనింగ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కానీ మీకు సందులో ఉన్నప్పుడు ఈ ఫ్లాసింగ్ చేయటం మూలంగా పెద్ద ఉపయోగం ఉండదు. ఆ ఫ్లాసింగ్ కాకుండా ఆ గ్యాప్లను ఎట్లా క్లోజ్ చేయాలి అనేది చూసుకోవాలి. సో మీకు సందుల్ని బట్టి మీ వయసు 25 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి దాన్ని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా పాసిబిలిటీ ఉంటే పళ్ళ మధ్యలో ఉన్న సందులన్నింటినీ కూడా ఆ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయచ్చు. అలా కాకుండా అది కుదరని పరిస్థితులు ఉంటే కనుక ఈ డెంటల్ బాండింగ్ ద్వారా కూడా ఈ పళ్ళ మధ్యలో ఉండే సందును క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకో పద్ధతిలో సిరమిక్ లామినేట్స్ అనేవి వాడతారు. ఈ సిరమిక్ లామినేట్స్ మూలంగా కూడా ముందు ఉన్న పళ్ళ మధ్యలో సందులు ఏమైనా ఉంటే కనుక అవి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ ముందున్న పళ్ళ మధ్యలో సందులు ఎక్కువగా ఉంటే మీకు మాట్లాడటం కూడా, మాట స్పష్టత కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ పద్ధతిలో అవి క్లోజ్ చేయటం మూలంగా మీకు చూడటానికి అందంగా ఉంటుందిను, రెండోది మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వెనకాల పళ్ళ మధ్యలో గ్యాప్స్ సందులు ఎక్కువగా ఉంటాయి, అంటే నవలే దంతాల మధ్యలో సందులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని క్రౌనింగ్ ద్వారా ఆ గ్యాప్లన్నిటి కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ముఖ్యమైన సమస్య పంటికి పంటికి మధ్యలో కాంటాక్ట్ లేకపోవటం మూలంగా ఈ పళ్ళు ఆహారం నవలే ఆహారం పళ్ళల్లో దిగిపోతూ ఉంటుంది. సో ఈ క్రౌనింగ్ పద్ధతి ద్వారా, డెంటల్ క్రౌనింగ్ ద్వారా మీ పళ్ళ మధ్యలో ఉండే సందుల్ని క్లోజ్ చేస్తారు. అంటే క్రౌన్ క్రౌన్కి మధ్యలో అటాచ్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు తినే ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కోదు. సో మీరు వైద్యుని సంప్రదిస్తే దాని ప్రకారం అది ముందు పళ్ళ వెనక పళ్ళ ఏ పళ్ళకైతే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించి చేయడం జరుగుతూ ఉంటుంది. ఫ్లాసింగ్ అనేది మీకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో గ్యాప్లు ఎక్కువగా ఉన్నప్పుడు అది సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి.